జిల్లా సత్తుపల్లి మండలంలో సిద్దారం గౌరీగూడెంలో సత్తుపల్లి మండల టీఆర్ఎస్ నాయకుడు చల్లగుల్ల నరసింహారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు 3 నెలల కాల వ్యవధిలో చేపట్టిన పథకాలు వివరించారు. గత మేనిఫెస్టోలో లేని రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రారంభించడం జరిగిందని, ఈ పథకాల లబ్ధిదారులు నియోజకవర్గంలో 100,000కు మించి ఉన్నారని, ప్రభుత్వం యొక్క పథకాలను చూసి కార్ గుర్తుకు ఓటు వేయండి అని ప్రజలను కోరారు. డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు మాట్లాడుతూ, ప్రజా కూటమి ఒక మాయ కూటమి అని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అందించబోయే పథకాల గురించి వివరించి కార్ గుర్తుకు ఓటు వేసి పిడమర్తి రవిని గెలిపించాలని కోరారు. దాని గురించి సీతారామ గారు మీ ముందుకు వచ్చారు. ఈ రోజు సిద్దారం గ్రామానికి వచ్చిన సందర్భంగా అపూర్వ స్వాగతం పలికినటువంటి సిద్దారం గ్రామ ప్రజలందరికీ ముందుగా శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు డాక్టర్ దయానంద్ గారు, పొత్తూరు ప్రభాకరావు గారు, డాక్టర్ నరసింహారావు గారు, ఎంపీపీ జయశ్రీ అప్పారావు గారు, అదేవిధంగా ఈ నాయకత్వాన్ని గ్రామంలో ఇంత జాగ్రత్తగా నడుపుతున్నటువంటి గ్రామ నాయకత్వానికి అందరికి కూడా ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు రైతాంగ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తే 7 గంటలు కరెంట్ ఇవ్వటానికి 3 సార్లు కట్ చేసి ఇస్తే రైతు పంట వేసిన తర్వాత ఆ పంట చేతికి రాక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం చూసాం. కానీ గత 4 సంవత్సరాల కాలంలో ఏ రైతుకి 1 ఎకరం ఎండకపోగా 4 ఎకరాలు పండించే రైతు అని కూడా సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. ఇది చాలా పెద్ద ర్యాలీ అమ్మా, ఎక్కడ ఇంత పెద్ద ర్యాలీ జరగలేదు. మళ్ళా మనం గెలిచినాక వస్తా, గెలిచినాక వస్తా ఇంత ర్యాలీ కన్నా పెద్ద ర్యాలీ జరగాలి, అప్పుడు మళ్ళీ మనం చాలా పెద్ద పార్టీ చేసుకుందాం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. మీరు ఒక్కటి గమనించండి, మోడీ గారిని కూడా ఈ దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఆయన ఆయన బీమా చేస్తాడు, చేస్తే మనం చస్తే డబ్బు వస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి మండలి అవ్వక ముందే 5 లక్షల రూపాయలు బీమా కల్పిస్తున్న ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. అంటే రైతాంగం కోసం